విజయవాడలోని ధర్నా చౌక్లో బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం, ప్రధానిపై టీడీపీ నాయకుల విమర్శలకు నిరసనగా బీజేపీ నాయకులు ధర్నాకు దిగారు. ధర్నాలో రాష్ట్ర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. పోలీసుల చేత ఒక పక్క తప్పుడు కేసులు పెట్టి భయపెట్టడం, ఇంకొక పక్క పోలీసు కాపలాతో భౌతిక దాడులు చేయటం, దీనికి నిరసనగా భారతీయ జనతా పార్టీకి ఒక చరిత్ర ఉంది. ఎమర్జెన్సీని ఎదిరించి జైలుకి వెళ్ళినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉంది. ఈ పోలీసు కేసులకి, తప్పుడు కేసులకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భయపడరు. ఇంకా మీకు సమయం కూడా లేదు, ఇంకా 4 మాసాలే ఉంది. ఇక తర్వాత ఎన్నికలకు దగ్గరకు వస్తాం, ఎన్నికల సంవత్సరంలో ఉన్నాం. ఎల్లకాలం ప్రజలు మోసపోతారనేటువంటి భ్రమ, అది మీ భ్రమ. ప్రజలు మీ అసలు నైజం తెలుసుకుంటున్నారు. మీలో ఉన్నటువంటి అపరిచితుణ్ణి చూస్తున్నారు, మీలో ఉన్నటువంటి అసలు నైజాన్ని చూస్తున్నారు. ఎన్ని కులాలను హెరాస్ చేస్తారండి మీరు? కాపుల్ని బీసీల్లో చేరుస్తారని మోసం చేశారు. వాళ్ళు అడిగితే అందరినీ జైల్లో పెడుతున్నారు, హౌస్ అరెస్టులు చేస్తున్నారు, అందరి మీద పోలీస్ కేసులు పెడుతున్నారు. బోయల్ని ఎస్టీల్లో చేరుస్తామని చెప్పారు మీరు ఎన్నికలప్పుడు. వాళ్ళు అడిగితే వాళ్ళ మీద పోలీస్ కేసులు పెడుతున్నారు, వాళ్ళని హెరాస్ చేస్తున్నారు, వాళ్ళ ఇళ్ళక పోలీసులు తిరుగుతున్నారు. వడ్డేరల్ని ఎస్టీల్లో చేరుస్తామని చెప్పారు, వాళ్ళు అడిగితే వాళ్ళ మీద పోలీసులు వెళ్ళి వాళ్ళ పేర్లు, లిస్టులు, ఫోన్ నెంబర్లు అవన్నీ కూడా తీసుకుంటున్నారు. ఆ గాలిని వాస్తవంగా నమ్మించడానికి ప్రజల్ని నమ్మబలగడం అనేటువంటిది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. అది వారికి వెన్నతో పెట్టినటువంటి ట్రైనింగు.